హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం మియాపూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మదీనాగూడ మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో దీప్తి శ్రీ నగర్ లొకేషన్లో అపార్ట్మెంట్కి 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు 2nd ఫ్లోర్లో ఒక కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన రీసేల్ 3BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి GHMC అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి. ఇందులో మనకు 2nd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఈ ఫ్లాట్ అనేది రీసేల్ ఫ్లాట్ అండి. బట్ ఇందులో ఏదైతే మీరు ఇంటీరియర్ వుడ్ వర్క్ చూస్తున్నారో ఇది బ్రాండ్ న్యూగా రీసెంట్గానే వర్క్ చేయించారు. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 1770x1770 బిల్ట్ ఏరియా. అపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే మీకు అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడు 60 ఫీట్ రోడ్డు, బ్యాక్ సైడు 40 ఫీట్ రోడ్డు, 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. అండ్ మనకు 2 సైడ్ రోడ్స్కి ఎంట్రీ ఎగ్జిట్ అనేది వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. అది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. UDS కింద మనకు 45 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది అవైలబుల్ ఉంది. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1770 స్క్వేర్ ఫీట్ అండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగు, కార్నర్ ఫ్లాట్, నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి రీసేల్ ఫ్లాట్ వచ్చేసి. అండ్ మనకు ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి. అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. మనకు వార్డ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇదంతా డైనింగ్ స్పేస్ అండి. హ్యాండ్ వాష్ ఏరియా కార్నర్ ప్రొవైడ్ చేశారు. అండ్ పూజాగది స్పేసు మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను. ఈ బెడ్ మనకు 3BHK ఫ్లాట్లో 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. మీకు ఇప్పుడు 1st బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది 1st బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది బ్యాక్ సైడ్ 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి. అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అవుతుంది. సిట్అవుట్ బాల్కనీ వ్యూ వచ్చేసి. అండ్ ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు 2nd బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది పర్సనల్గా ఉండడానికి చేయించుకున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు US షిఫ్ట్ అయ్యారు, అందుకే సేల్కి పెట్టారు ప్రాపర్టీని. ఇట మనకు డైరెక్ట్ వ్యూ అనేది రాకుండా స్లైడింగ్ డోర్ తోటి మంచిగా మనకు బెడ్రూమ్ అనేది కవర్ చేశారండి. ఇది 2nd బెడ్రూమ్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. వార్డ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీకు జస్ట్ లైట్స్ ఆన్ చేసి కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతుందండి. ఫ్లాట్లో మాత్రం మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి. చూడండి, మనకు లైట్స్ ఆన్ చేసి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు కామన్ వాష్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతున్నాయండి. ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా రెనోవేట్ చేశారండి. బ్రాండ్ న్యూ కండిషన్గా మెయింటైన్ చేశారు. ఫ్లాట్ వచ్చేసి ఒక రీసేల్ ఫ్లాట్ని కంప్లీట్గా బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను. వార్డ్రోబ్స్ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. కార్నర్కి మనకి వర్క్ డెస్క్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకు చూడండి, డ్రెస్సింగ్ డెస్క్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఏదైనా డీటెయిల్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కానీ వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్లాట్కి సంబంధించి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు క్లియర్గా కవర్ చేశాను. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 20 ఫ్లాట్స్ ఉంటాయి.
గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ రోడ్, 40 feet రోడ్ అండి. ఎంట్రీ గేటు అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఎలివేటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఎలివేటర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో మనకు సర్వెంట్ క్వార్టర్స్ లేదా వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి. మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది. పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ అపార్ట్మెంట్కి కనెక్టెడ్గా ఉన్న 60 feet రోడ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది కంప్లీట్గా హుడా లేఅవుట్ అండి. మదీనా కూడా మెయిన్ రోడ్ నుంచి ఒక 500 meters డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది. ఈ అపార్ట్మెంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.